హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దిఎస్సీ టీఎస్పీఎస్ఈ మైండ్ మ్యాపింగ్ లెక్చర్స్ సో ఫ్రెండ్స్ ఇది గ్రూప్ వన్ ప్రిలిమ్స్ గ్రూప్ టూ అండ్ గ్రూప్ త్రీకి సంబంధించినటువంటి టోటల్ సిలబస్ అంతటిని కూడా మైండ్ మ్యాపింగ్లో ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ సో ఆల్రెడీ ఏపీ అండ్ ఇండియా బడ్జెట్కి సంబంధించి విజన్ ట్వంటీ ట్వంటీ నైన్ అండ్ ఏపీ వైట్ పేపర్ సంబంధించినటువంటి వీడియోస్ అనేవి ప్లేలిస్ట్లో ఉన్నాయి మీరు ఒకసారి వెళ్ళి చూసినట్టు దాంట్లో ఉన్నటువంటి క్లారిటీ ఏంటనేది అనేది మీకు అర్థమవుతుంది సో నెక్స్ట్ ఛానల్ పర్పస్ ఏంటంటే టోటల్ మెటీరియల్ అంతటిని కూడా రెడ్యూస్ చేసి తక్కువ టైంలో క్విక్ రిఫరెన్స్గా మీకు ఉండే విధంగా చేయడమే దీని ప్రధాన ఉద్దేశం సో కొత్తగా ఎవరైనా వీడియోని చూస్తున్నట్లయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ లెక్చర్స్కి వచ్చేటప్పటికి సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి టోటల్ పథకాలు అన్నింటినీ కూడా ఇక్కడ ప్రస్తావించడం జరుగుతుంది మొట్టమొదటిగా ఈ లెక్చర్కి వచ్చేటప్పటికి ఎన్టీఆర్ పేరుతో ఉన్నటువంటి పథకాలని ఇక్కడ అబ్జర్వ్ చేద్దాం సో అంటే మొత్తం డివైడ్ చేశాను సో దాంట్లో ఎన్టీఆర్ పేరుతో ఉండేవి చంద్రన్న పేరుతో ఉండేవి సంక్షేమ పథకాలు సో వీటిలో డివైడ్ చేసి ఈ లెక్చర్కి వచ్చేటప్పటికి అంటే ఎన్టీఆర్ పేరుతో ఉన్న పథకాలు అనేది ప్రస్తావించడం జరిగింది ఈ మనం వెళ్దాం సో ఇది ఫ్రెండ్స్ ఎన్టీఆర్ పేరుతో ఉన్నటువంటి పథకాలన్నింటిని కూడా ఇందులో కంప్లీట్గా ఎనాలిసిస్ చేసి ఇవ్వడం జరిగింది సో అందులో ఏ పథకాలు ఉన్నాయని ఫస్ట్ అబ్జర్వ్ చేద్దాం సో మొట్టమొదటిగా ఎన్టీఆర్ భరోసా సో సెకండ్ వన్ వచ్చేటప్పటికి ఎన్టీఆర్ సుజల స్రావంతి ఎన్టీఆర్ వైద్య సేవ ఎన్టీఆర్ విద్యోన్నతి ఎన్టీఆర్ జలసిరులు ఎన్టీఆర్ వైద్య పరీక్ష ఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకం దీనిలో ఎన్టీఆర్ రూరల్ హౌసింగ్ కార్యక్రమం ఇక్కడ ఉంది ఎన్టీఆర్ రూరల్ హౌసింగ్ కార్యక్రమం నెక్స్ట్ ఎన్టీఆర్ అర్బన్ హౌసింగ్ కార్యక్రమం సో వీటితో పాటు లాస్ట్ వన్ ఎన్టీఆర్ బేబీ కిట్ సో ఇది ఫ్రెండ్స్ అసలు టోటల్గా ఎన్టీఆర్ పేరుతో ఉన్నటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి పథకాలు అంటే వీటి నుంచి మ్యాక్సిమం వన్ ఆర్ టూ బిడ్స్ అనేవి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఎందుకంటే ఎన్టీఆర్ అనే పదంతో ఉన్నవి సో చంద్రన్న అనే పదంతో ఉన్నది మళ్ళీ మనం వన్ ఆర్ టూ బిడ్స్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు సో అందుకు వీటిని కంప్లీట్గా డివైడ్ చేసి చెప్తున్నాం సో ఫస్ట్ వన్ వచ్చేటప్పటికి ఎన్టీఆర్ భరోసా సో దీనిలో రెండు వేల పద్నాలుగు అక్టోబర్ రెండున దీనిని ప్రారంభించారు సో దేనికోసం అంటేది పింఛన్ల కోసం సో పేద ప్రజలకి దివ్యాంగులకి సో మత్స్యకారులకి సో ఇటువంటి వాళ్ళందరికీ కూడా పింఛన్ల కోసం ఏర్పాటు చేసినటువంటి పథకం ఇది ఇది సామాజిక భద్రత దీని యొక్క ప్రధాన లక్ష్యం సో భారతదేశంలో అమలవుతున్నటువంటి సామాజిక భద్రత పథకాలలో అతిపెద్ద పథకం ఎన్టీఆర్ భరోసా పథకం సో వృద్ధులకి రెండు వందలకు ఉండే పెన్షన్ని రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి నుంచి రెండు వేలుగాను వికలాంగులకు ఐదు వందలుగా ఉన్నటువంటి పెన్షన్ని మూడు వేలకు పెంచడం జరిగింది సో ఫ్రెండ్స్ దీంట్లో మరొకటి దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ అనాలిసిస్ అనేది ఏపీకి సంబంధించినటువంటి బడ్జెట్ ఉంది కదా సో ఆ వీడియోలో కంప్లీట్గా వివరించడం జరిగింది అంటే ఎంత అమౌంట్ ఉంటుంది సో ఎంతమందికి ఇస్తున్నారు ఏంటంటే అంటే పింఛన్లో ఉండే రకాలు వాళ్ళకి ఎంత పెరిగింది ఏంటనేది కంప్లీట్గా బడ్జెట్లో ఉంది మీరు అందులో చూసారంటే మీకు కంప్లీట్ అనేది అర్థమవుతుంది అంటే ఇక్కడ చెప్పాను అనుకోండి ఒక్క దీనికోసమే టోటల్ చార్ట్ అంతా కూడా నిండిపోతుంది సో అందుకు దీంట్లో వివరించలేదు మీరు ఒకసారి ఏపీ బడ్జెట్ కానీ అబ్జర్వ్ చేస్తారంటే అందులో మీకు క్లారిటీ అనేది వచ్చేస్తుంది సో నెక్స్ట్ వన్ ఎన్టీఆర్ సుజల శ్రవంతి ఇది రెండు వేల పద్నాలుగు అక్టోబర్ రెండున విజయవాడలో ప్రారంభించారు దీని యొక్క ప్రధాన లక్ష్యం ఏంటంటే పేదలకు స్వచ్ఛమైన నీటిని అందించడం సో దీనిని రెండు రూపాయలకి ఇరవై లీటర్ల నీటిని అందిస్తారు అంటే దీనిలో రెండు రూపాయలకి ఇరవై లీటర్ల నీటిని అందిస్తారు మొట్టమొదటిగా దీన్ని అనంతపురంలో ఒక పైలట్ పథకంగా ప్రారంభించారు ప్రస్తుతం అన్ని గ్రామాలలో కూడా ఇది అమలు అవుతుంది సో ఇక్కడికి వచ్చేటప్పటికి క్వశ్చన్ ఎలా ఉంటుందంటే ఎన్టీఆర్ సుజుల శ్రవంతి పథకం ప్రకారం ఇరవై లీటర్ల నీటిని ఎంత సొమ్ముకి లేదా ఎంత అమౌంట్కి ఇస్తున్నారు లేదా రెండు రూపాయలకి ఎంత నీటిని ఇస్తున్నారు అనేది అక్కడ అడగచ్చు సో ఏదైనా సరే మనకి ఆన్సర్ అనేది మనకి ఖచ్చితంగా గుర్తుండాలి సో నెక్స్ట్ వన్ ఎన్డిఆర్ వైద్య సేవ సో రెండు వేల పదహారు జనవరి ఆరున ఏలూరు పశ్చిమ గోదావరిలో ఉన్నటువంటి ఏలూరు ఏలూరులో దీనిని తెలియజేశారు వైద్య సేవ సో ఇన్ఫర్మేషన్ ఎలా ఉంటుందని మీటింగ్లో అనౌన్స్ చేయడం జరిగింది రెండు వేల పదహారు ఫిబ్రవరి ఒకటి నుంచి ఇది అమలు అవుతుంది సో దీని యొక్క ఇన్నర్ ఏంటంటే రాజీవ్ ఆరోగ్యశ్రీని మార్పు చేసి ఈ ఎన్టీఆర్ వైద్య సేవగా పేరు పెట్టడం జరిగింది సో అంటే ఇక్కడికి పేదలకు వచ్చేటప్పటికీ ఉచిత వైద్య సేవలు అందించడమే దీని యొక్క ప్రధాన లక్ష్యం సో వైద్య సేవలు అనేది ఉచితంగా ఇస్తారు ఇక్కడ ఇక్కడికి వచ్చేటప్పటికి జిల్లా అయితే అరవై టెస్టులు సిహెచ్ఈ కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు అయితే నలభై ప్రైమరీ హెల్త్ సెంటర్లు అయితే పంతొమ్మిది టెస్టులు అనేవి ఉచితంగా చేస్తారు అక్కడ సో పేద ప్రజలకు ఉచిత వైద్యం అందించాలనేది ఈ ఎన్టీఆర్ వైద్య సేవ యొక్క ప్రధాన లక్ష్యం సో ఈ పథకం ద్వారా రెండు రెండు లక్షల యాభై వేల వరకు ఉచిత వైద్యం అనేది చేయించుకోవచ్చు సో గుర్తించ గుర్తింపు పొందినటువంటి కొన్ని హాస్పిటల్స్లో ఎంత అమౌంట్ వరకు ఫ్రీ ఆఫ్ కాస్ట్తో వైద్యం అనేది చేస్తారు సో నెక్స్ట్ ఇక్కడికి వచ్చేటప్పటికి ఎన్ని వ్యాధులకు ఉచిత చికిత్స అందిస్తారంటే ఒక వెయ్యి నలభై నాలుగు వ్యాధులకు సో అంటే పథకం మొదట్లో ఇది తొమ్మిది వందల ముప్పై ఎనిమిది వ్యాధులకు మాత్రమే ఉచిత చికి ఉచిత చికిత్సను అందించేవారు వాటిని ఒక వెయ్యి నలభై నాలుగు వ్యాధులకు వర్తింపు చేసి అంటే పెంచుతూ ఈ యొక్క వైద్య సేవ ఈ పథకం యొక్క పరిధిని ప్రభుత్వం పెంచింది సో నెక్స్ట్ దీనికోసం ఏర్పాటు అనేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి ట్రస్ట్ ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ సో ఇది దీని యొక్క నిర్మాణం విధి విధానాలు వాటిని పరిశీలన చేస్తుంది ఈ ట్రస్ట్ అనేది సో దీని గురించి మనకి మ్యాక్సిమం ఏ కార్నర్ నుంచి అయినా సరే బిట్ వచ్చే అవకాశం ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఉచిత చికిత్సకు ఏ ఎన్ని వ్యాధులకు ఉచిత చికిత్స అందిస్తున్నారని లేకపోతే ఈ పథకం ఉచిత వైద్యం అనేది ఎంత అమౌంట్ వరకు అందిస్తున్నారని సో దీనిని ఎన్నర్ అంటే ప్రభుత్వం ఏర్పడక ముందు ఏ పథకాన్ని ఎన్టీఆర్ వైద్య సేవగా మార్పు చెందించారని కానీ వీటిలో ఏదైనా సరే మనకి బిట్ రూపంలో వచ్చే అవకాశం ఉంటుంది సో నెక్స్ట్ వన్ ఎన్టీఆర్ విజో అనేది సో రెండు వేల పదహారు జనవరిలో విజయవాడలో దీనిని ప్రారంభించారు సో డిగ్రీ పూర్తి చేసుకున్నటువంటి యువకులకు సివిల్ సర్వీసెస్ వంటి పోటీ పరీక్షల కోసం తొమ్మిది నెలల పాటు ఉచిత శిక్షణ ఇస్తారు సో దీనికి ఒక ఎంట్రన్స్ టెస్ట్ ఉంటుంది ఆ ఎంట్రన్స్ టెస్ట్లో క్వాలిఫై అయిన వాళ్ళకి ప్రభుత్వం గుర్తిస్తూ సో దేశంలో ఉన్నటువంటి కొన్ని అత్యున్నతమైనటువంటి కోచింగ్ సెంటర్లో వాళ్ళని కోచింగ్ ఇప్పించే విధంగా పంపిస్తుంది అక్కడికి సో ఇక్కడికి వచ్చేటప్పటికి కొన్ని కేటగిరీ వైజ్గా వీడికి కొంతమందిని ఎన్నుకోవడం జరుగుతుంది ఇక్కడ కేటగిరీ అనేది మనకి ఇంపార్టెంట్ అంటే ఈ కేటగిరీ నుంచి ఎంతమంది వస్తున్నారు అనేది కూడా మనకి క్వశ్చన్ రూపంలో అడగవచ్చు సో ఎస్సీ నుంచి అయితే ఏడు వందల మంది ఎస్టీ నుంచి అయితే మూడు వందల మంది బీసీ నుంచి అయితే వెయ్యి మంది సో అత్యధికంగా మనకి బీసీ నుంచి వెయ్యి మందిని తీసుకోవడం జరుగుతుంది సో కాపు నుంచి ఏడు వందల యాభై మైనారిటీ నుంచి మూడు వందలు బ్రాహ్మణ సో ఆ వర్గం నుంచి యాభై మంది ఈబీసీ నుంచి మనకి ఏడు వందల యాభై మంది సో ఇక్కడ చూడండి సో అంటే ఈ వర్గాలు ఈ కేటగిరీ వైజ్గా ప్రభుత్వం వీళ్ళని తీసుకుంటూ సో గుర్తింపు పొందినటువంటి లేదా అత్యున్నత విద్యా సంస్థల్లో వీళ్ళని శిక్షణ ఇప్పిస్తుంది సో దీనికి కావాల్సినటువంటి అర్హులు ఎలా ఉండాలంటే రెండు లక్షల వార్షిక ఆదాయం కంటే తక్కువ ఉండాలి సో రెండు లక్షల కంటే వార్షిక రెండు లక్షల వార్షిక ఆదాయం కంటే తక్కువగా ఉండాలి సో నెక్స్ట్ వీళ్ళకి శిక్షణ సమయంలో పది పదివేల స్టైఫండ్ అనేది ఇక్కడ ఇస్తారు ఇది ఆల్రెడీ చెప్పేసాను సో కోచింగ్ అనేది సెంటర్లో ఇప్పిస్తారు సో శిక్షణ సమయంలో వీరికి పదివేల స్టైఫండ్ అనేది ఇస్తారు సో ఇది ఎన్టీఆర్ విద్యోన్నతికి సంబంధించినటువంటి అంశం సో నెక్స్ట్ వన్ ఎన్టీఆర్ జలసిరులు సో మనకి గ్యారంటీగా బిట్ వచ్చే ఉన్న దాంట్లో దీంతో ఒకటి ఎందుకంటే కాన్సెప్ట్ కొంచెం హెవీగా ఉంది నీట్గా అబ్జర్వ్ చేయండి సో ఫస్ట్ నుంచి చూద్దాం సో ఇది మొట్టమొదటిగా రెండు వేల పదహారులో ప్రారంభించారు దీని యొక్క ప్రధాన లక్ష్యం ఏంటంటే రైతు జీవన ప్రమాణాలను పెంచడం మరియు రైతుల యొక్క దిగుబడులను పెంచడం మరియు నీటి వనరులను పూర్తిగా వినియోగించుకోవడం సో దీనికోసం ప్రారంభించినటువంటి పథకం ఈ జలసిరులు సో ఇక్కడ రైతు జీవన ప్రమాణాలను పెంచాలన్నా దిగుబడులు పెంచాలన్నా వీటిని చేయాలంటే ఫస్ట్గా అక్కడ ఉన్నటువంటి నీటి వనరులు అనేవి పూర్తి స్థాయిలో వినియోగించబడాలి సో ఈ నీటి వనరుల వినియోగం కోసం ఏర్పాటు చేసినటువంటి పథకం జలసిరులు సో జలసిరులో వచ్చేటప్పటికి బోరు బావులను తవ్వించి నీటి పారుదల స్థిరీకరణ చేస్తారు ఇక్కడ సో ఇక్కడికి ఏంటి ఆర్థికంగా వెనుకబడినటువంటి ఎస్సీ ఎస్టీలతో పాటు ఐదు ఎకరాలలోపు ఉన్నటువంటి వాళ్ళు దీనికి అర్హులు సో అంటే జలసిరులో పథకం ద్వారా ఎవరైనా సరే ప్రభుత్వం నుంచి ఈ స్కీమ్ పొందాలనుకునే వాళ్ళు ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఎలాగా ఉంటారు సో వాటితో పాటు ఐదు ఎకరాల కంటే తక్కువగా ఉన్నటువంటి రైతులందరూ కూడా దీనికి అర్హులు సో వీళ్ళు మరి ఎంపిక చేసేది ఏదంటే జన్మభూమి గ్రామ కమిటీ సో గ్రామ స్థాయిలో ఉన్నటువంటి జన్మభూమి గ్రామ కమిటీ ద్వారా అర్హులను ఎంపిక చేయడం జరుగుతుంది సో ఇక్కడికి వచ్చేటప్పటికి ఈ ఎంపిక చేసినటువంటి లబ్ధిదారుల యొక్క వాటాలు సో ఎస్సీ ఎస్టీ వాళ్ళు అయితే నాలుగు వేల ఐదు వందలు చెల్లిస్తే చాలు ఇది మొత్తం పథకానికి అయ్యే ఖర్చులు అంటే వాళ్ళకి కేటాయించినటువంటి మొత్తంలో ఐదు శాతం వారు చెల్లించాలి అదే పేద రైతులు అంటే ఎస్ఏఎస్టీ కాకుండా మిగిలిన ఐదు ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులైతే పద్దెనిమిది వేలు చెల్లిస్తారు ఇది నిర్ణయించిన మొత్తంలో ఇరవై శాతంగా ఉంటుంది సో దీనిలో వచ్చేది ఏదైనా సరే మనకు క్వశ్చన్ రూపంలో రావచ్చు సో నెక్స్ట్ వన్ ఈ ఎన్టీఆర్ జలసిరులు రెండవ దశ పథకం అమలైనటువంటి జిల్లాలు మనకి ఏడు సో మనకి దీనిపైన గ్యారంటీగా క్వశ్చన్ వచ్చే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే లాస్ట్ టైం పేపర్లో ఈ పేర్లతో ఉన్నవి మాక్సిమం టచ్ చేస్తూ ఉంటారు అక్కడ ఎన్టీఆర్ పథకం అవ్వచ్చు చంద్రన్న పథకం అవ్వచ్చు సో వీటి పథకాలు నెక్స్ట్ మహిళలకు సంబంధించినటువంటి పథకాలు వీటి నుంచి ఖచ్చితంగా క్వశ్చన్లు వచ్చే అవకాశం అనేది ఉంటుంది సో ఇక్కడికి వచ్చేటప్పటికి ఏడు జిల్లాలు మనకి ఇంపార్టెంట్ శ్రీకాకుళం విజయనగరం చిత్తూరు కర్నూలు అనంతపురం కడప సో ఇవి చూడండి ఈ ఏడు జిల్లాలు ఆంధ్రప్రదేశ్లో శ్వేతపత్రలో కూడా ఈ ఏడు జిల్లాల ప్రస్తావన మనకు ఉంది వెనుకబడిన ఏడు జిల్లాలు అనే పదంతో ఇవి ఉంటాయి మనకు అక్కడ సో అంటే ఈ రెండవ దశ పథకం అనేది ఏడు జిల్లాల్లో అమలైంది ఈ రాయలసీమ జిల్లాలు మరియు ఈ కోస్తా ఆంధ్ర జిల్లాలు సో నెక్స్ట్ సాగునీటి వసతి ఉన్న ప్రాంతాల్లో అయితే బోరు వేయడానికి ఒకటి పాయింట్ ఒకటి తొమ్మిది లక్షలు కేటాయిస్తారు సాగునీటి వసతి లేని ప్రాంతాల్లో బోరు వేయడానికైతే ఒకటి పాయింట్ రెండు ఏడు లక్షలు అక్కడ కేటాయిస్తారు సో దీని ప్రకారం యాభై వేల ఆరు వందల తొమ్మిది బోర్లను కేటాయించారు సో దీని ప్రకారం నీటి వనరులు ఉన్న ప్రాంతాల్లో అయితే ఇరవై తొమ్మిది వేల తొమ్మిది వందల నలభై బోర్లను వేశారు నీటి వనరులు లేని ప్రాంతాల్లో అయితే ఇరవై వేల ఆరు వందల అరవై ఎనిమిది బోర్లను వేయడం జరిగింది సో దీనికోసం ప్రభుత్వం కేటాయించినటువంటి మొత్తం ఆరు వేల పద్దెనిమిది పాయింట్ సారీ ఆరు వందల పద్దెనిమిది పాయింట్ ఎనిమిది మూడు కోట్లను వీటి కోసం అంటే ఈ బోర్లు వేయడం కోసం కేటాయించడం జరిగింది సో నెక్స్ట్ డ్రిల్లింగ్ అయ్యే ఖర్చు సో ఓన్లీ అంటే అక్కడ హోల్స్ చేస్తూ ఉంటారు కదా డ్రిల్లింగ్ సో వాటి కోసం అయ్యే ఖర్చు ఏంటంటే నీటి వనరులు ఉన్న ప్రాంతాలలో అయితే రెండు వందల అడుగులుగా అయ్యే వ్యయం ఇరవై నాలుగు వేలు నీటి వనరులు లేని ప్రాంతాలలో అయితే మూడు వందల అడుగులకు అయ్యే ఖర్చు ముప్పై రెండు వేలు సో బోరు త్రవ్వడానికి ఒక అడుగుకి ఎనభై రూపాయలు అవుతుంది సో ఎనభై రూపాయలు అనేది ఖర్చు అవుతుంది ఈ ఖర్చును రైతుకు ఉపాధి హామీ పథకం కింద చెల్లించడం జరుగుతుంది సో మనకి ఇటువంటివే బిడ్స్ రూపంలో వస్తూ ఉంటాయి సో సింపుల్గా ఎలా అంటే ఎన్టీఆర్ జలశీలల ద్వారా బోరు త్రవ్వడానికి ఒక అడుగుకి ఎంత ఖర్చు అవుతుంది సో ఎంత ఖర్చు అవుతుందంటే ఎనభై రూపాయలు డైరెక్ట్గా ఇదే క్వశ్చన్లో ఇచ్చేస్తుంటారు ఒక అడుగు తవ్వడానికి ఎనభై రూపాయలు ఖర్చు అయితే దీనిని ఆ రైతుకి ఏ విధంగా ప్రభుత్వం చెల్లిస్తుంది లేదా ఏ పథకం కింద చెల్లిస్తుంది సో మనం సింపుల్గా అంటాం ఇది బోర్ తవ్వడానికి కాబట్టి ఎన్టీఆర్ జలశీరుల పథకం ద్వారా అనుకుంటాం కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏమవుతుందంటే ఉపాధి హామీ పథకం కింద ఈ డబ్బులను చెల్లిస్తారు సో ఇక్కడ బోర్ తవ్వడానికి అయ్యే ఖర్చు మాత్రం ఉపాధి హామీ పథకం కింద చెల్లిస్తారు ఇది మనం గుర్తుపెట్టుకోవాలి సో ఇది ఎన్టీఆర్ జలసిరులకు సంబంధించినటువంటి టోటల్ అనాలిసిస్ ఇక్కడికి వచ్చేటప్పటికి నీటి వనరులు ఉన్న ప్రాంతాల్లో ఎంత అమౌంట్ కేటాయిస్తారు లేని ప్రాంతాల్లో ఎంత అమౌంట్ కేటాయిస్తారు నీటి వనరులు ఉన్న ప్రాంతాల్లో ఎన్ని అడుగుల వరకు త్రవడం జరుగుతుంది నీటి వనరులు లేని ప్రాంతాల్లో ఎన్ని అడుగుల వరకు త్రవ్వడం జరుగుతుంది అనేది కూడా ఇక్కడ ఇంపార్టెంట్ అంటే టోటల్ ఎనాలిసిస్ అనేది మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి సో నెక్స్ట్ వన్ ఎన్టీఆర్ వైద్య పరీక్ష సో దీనిని రెండు వేల పదహారు జనవరి రెండున ఏలూరులో ప్రారంభించారు సో దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రభుత్వ ఆసుపత్రులలో నిర్దేశించిన వైద్య పరీక్షలు మరియు సేవలు అనేది పూర్తిగా ఉచితం సో ఎవరికంటే పేద ప్రజలకి ప్రభుత్వం నిర్ణయించినటువంటి లబ్ధిదారులకి ఈ వైద్య పరీక్ష ద్వారా వైద్య పరీక్షలు మరియు సేవలు అనేవి ఉచితంగా ఇవ్వబడతాయి సో నెక్స్ట్ మనం అక్కడ ఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకం సో దీని నుంచి కూడా మనకు ఒక బిట్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు చూడండి మొట్టమొదటిగా ఎన్ ఇందిరమ్మ పథకంను ఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకంగా మార్పు చెందించారు సో దీని ప్రకారం రెండు వేల పంతొమ్మిదికి వచ్చేటప్పటికి నిరుపేదలకు పది లక్షల ఇల్లు పది లక్షల పక్కా ఇల్లును నిర్మించడం అనేది ఇక్కడ లక్ష్యంగా పెట్టుకున్నారు సో దీని ప్రకారం ఇంటి విస్తీర్ణం అనేది నాలుగు వందల చదరపు అడుగుల నుంచి ఏడు వందల యాభై చదరపు అడుగులకి ఇక్కడ పెంచారు అంటే వీళ్ళు కొత్తగా పెట్టుకున్నటువంటి లక్ష్యం ప్రకారం ఇది ఏర్పాటు చేయడం జరిగింది సో నెక్స్ట్ సో ఈ పథకం కింద ప్రభుత్వం కొన్ని రాయితీలు అనేది ప్రకటించింది ఆ రాయితీలు అనేది ఇక్కడ నేను ప్రస్తావించలేదు చెప్తున్నా సో ఇళ్ళ నిర్మాణం కోసం ఇరవై ఐదు వేలు అదనపు రాయితీ సో ఇరవై ఐదు వేలు అనేది ఇందులో అదనపు రాయితీగా ప్రకటించారు కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి మనకి ఇంపార్టెంట్ ఏంటంటే ఎస్సీ మరియు ఎస్టీ వర్గాల యొక్క రాయితీలు మనకి ఇంపార్టెంట్ సో ఎస్సీ వర్గానికి వచ్చేటప్పటికి రాయితీలు యాభై వేలుగా పెట్టారు యాభై వేలుగా పెట్టడం జరిగింది ఎస్టీకి వచ్చేటప్పటికి వీటిని ఇరవై ఐదు వేల నుండి డెబ్భై ఐదు వేలకు పెంచారు అంటే రాయితీలు మనకు ఎలా ఉన్నాయంటే మామూలుగా అయితే ఇరవై ఐదు వేలు రాయితీ అనేది ఇస్తారు అదనంగా అయితే యాభై వేలు అదనపు రాయితీ అయితే డెబ్బై ఐదు వేల వరకు అదనపు రాయితీ అనేది ఇవ్వడం జరుగుతుంది సో ఇది ఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకం సో నెక్స్ట్ ఇక్కడికి వచ్చేటప్పటికి దీంట్లోనే మరి కొంచెం లింక్ అయి ఉన్నది ఏంటంటే ఎన్టీఆర్ రూరల్ హౌసింగ్ కార్యక్రమం మరియు ఎన్టీఆర్ అర్బన్ హౌసింగ్ కార్యక్రమం సో ఇక్కడ రూరల్ అంటే గ్రామీణ ప్రాంతాలు సో అక్కడ అర్బన్ అంటే పట్టణ అభివృద్ధి చెందుతున్నటువంటి ప్రాంతాలను వస్తాయి సో రెండు వేల పదహారు పదిహేడులో ఈ పథకం కింద రెండు లక్షల ఇళ్ళ నిర్మాణం అనేది చేపట్టడం జరిగింది దీనిలో ఒక యూనిట్ ఒక వ్యయం ఒకటి పాయింట్ ఐదు లక్షలు సో రెండు వేల పదిహేడు డిసెంబర్కి వచ్చేటప్పటికి ఒక లక్ష పదహారు వేల నాలుగు వందల డెబ్బై ఏడు ఇళ్లను నిర్మించడం జరిగింది రెండు వేల పదహారు డిసెంబర్కి వచ్చేటప్పటికి సో దీనికి మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం మరియు స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ లిమిటెడ్తో కలిసి ఈ నిర్మాణం చేపడుతున్నారు సో నెక్స్ట్ రెండు వేల పదిహేడు పద్దెనిమిది మరియు రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది కాలంలో సంవత్సరంకు రెండు లక్షల ఇళ్లను మొత్తంగా కలిపి నాలుగు లక్షల ఇళ్లను మంజూరు చేశారు ఇక్కడ మనకు బిట్ అలానే రావచ్చు సో ఆ బిట్టు వచ్చే విధానాన్ని బేస్ చేసుకునే మనం ఆన్సర్ చెప్పాలి సో ఫస్ట్ ఎలా వస్తుందని అన్నది అబ్జర్వ్ చేద్దాం సో సారీ ఇక్కడ చూడండి రెండు వేల పదహారు రెండు వేల పదిహేడుకు వచ్చేటప్పటికి ప్రభుత్వం ఎన్ని ఈ పథకం ప్రకారం ఎన్ని ఇల్లు నిర్మాణం చేపట్టిందంటే రెండు లక్షలు అంటే ఎక్కడే ఉంది చూడండి రెండు వేల పదహారు పదిహేడుకి వచ్చేటప్పటికి రెండు లక్షలే పదిహేడు పద్దెనిమిదికి వచ్చినప్పుడు కూడా రెండు లక్షలే పద్దెనిమిది మరియు పంతొమ్మిదికి వచ్చినప్పటికీ రెండు లక్షలే అంటే సంవత్సరానికి రెండు లక్షల ఇల్లు నిర్మాణం అనేది చేపట్టాలనుకున్నారు మొత్తంగా రెండు వేల పదహారు నుంచి పంతొమ్మిది ఆర్థిక సంవత్సరం ఎండింగ్కి వచ్చేటప్పటికి మొత్తంగా ఆరు లక్షల ఇల్లు అనేది చేపట్టాలనుకున్నారు సో అదే రెండు వేల పదహారు పదిహేడుకి వచ్చేటప్పటికి ఈ రెండు లక్షల ఇల్లులో మనకి పదిహేడు డిసెంబర్కి వచ్చినప్పటికీ పూర్తయినటువంటివి ఒక లక్ష పదహారు వేల నాలుగు వందల డెబ్బై ఏడు ఇల్లు మాత్రమే పూర్తయ్యాయి సో అంటే మనకి ఇక్కడ ఎన్ని ఇల్లు అయ్యాయి రెండు వేల పదిహేడు డిసెంబర్కి వచ్చేటప్పటికి ఎన్ని ఇల్లు కంప్లీట్ అయ్యాయో కూడా అక్కడ క్వశ్చన్ రూపంలో అడగవచ్చు సో నెక్స్ట్ వన్ ఎన్టీఆర్ అర్బన్ హౌసింగ్ సో రెండు వేల పదిహేడు డిసెంబర్కు పూర్తయినటువంటి ఇల్లు పదిహేడు వేల ఐదు వందల ముప్పై రెండు ఇల్లు అనేవి పూర్తయ్యాయి సో వీటికి ప్రధానమంత్రి ఆవాస్ యోజన మరియు ఎన్టీఆర్ అర్బన్ హౌసింగ్ కార్యక్రమం కింద నిధులు అనేది సమీకరించడం జరుగుతుంది అంటే నిధులు అనేది ఇవ్వడం జరుగుతుంది ఒక యూనిట్ వ్యయం ఇక్కడ ఎలా ఉందంటే మూడు పాయింట్ ఐదు లక్షలుగా తెలియజేశారు సో రెండు వేల పదిహేడు పద్దెనిమిది సంవత్సరానికి వచ్చేటప్పటికి ఒక లక్ష రెండు వేల తొమ్మిది వందల డెబ్భై ఏడు ఇళ్ళను మంజూరీ చేయడం జరిగింది ఇందులో మరొకటి రెండు వేల పదహారు పదిహేడుకి వచ్చేటప్పటికి హుదూ తుఫాను బాధితుల కోసం మంజూరు చేసినటువంటి ఇల్లు తొమ్మిది వేల నూట డెబ్బై ఇల్లు సో రెండు వేల పదిహేడుకు పూర్తయినటువంటి ఇల్లు మూడు వేల ఐదు వందల తొంభై రెండు అంటే ఇక్కడ చూడండి డిఫరెన్స్ చూసుకోండి మొత్తం అయితే తొమ్మిది వేలకు పైగా ఇల్లు ఉన్నాయి పూర్తయినవి మాత్రం మూడు వేల ఐదు వందల తొంభై రెండు ఇల్లు మాత్రమే పూర్తయ్యాయి సో ఇది ఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకానికి సంబంధించింది సో లాస్ట్ వన్ ఎన్టీఆర్ బేబీ కిట్ సో ప్రభుత్వ ఆసుపత్రులలో డెలివరీ అయ్యే వారికి బేబీ కిట్లను సరఫరా చేస్తారు సో ఇప్పటి వరకు రెండు వేల పదిహేడు అక్టోబర్ అక్టోబర్ వరకు లక్షా తొంభై వేల బేబీ కిట్లను సరఫరా చేయడం జరిగింది సో ఇది మనకి ఆసుపత్రిలో డెలివరీ అయ్యే వారికి మాత్రం ప్రభుత్వ ఆసుపత్రుల్లో డెలివరీ అయ్యే వారికి మాత్రమే వర్తిస్తుంది సో ఇది ఫ్రెండ్స్ మ్యాక్సిమం ఎన్టీఆర్ అనే పేరుతో ఉన్నటువంటి పథకాలన్నీ కూడా ఇక్కడ ప్రస్తావించడం జరిగింది సో వీటిని ఆంధ్రప్రదేశ్ యొక్క బడ్జెట్తో లింక్ చేసుకొని మీరు చదువుకోవాలి సో ఖచ్చితంగా లింక్ చేసుకొని చదివినప్పుడే ఈజీగా ఉంటుంది ఇక్కడ వాటిని చెప్పకపోవడం రీజన్ ఏంటంటే ఇక్కడ ఉండే ఇన్ఫర్మేషన్ వాటిని కూడా యాడ్ చేసేటప్పుడు ఏంటంటే మనకి హెవీ అయిపోతుంది సో అందుకు అంటే సెపరేట్గా దీని గురించి మళ్ళీ నేను వేరేగా ఒక పీడిఎఫ్ అనేది నేను తయారు చేసి మీకు బుక్లో మాత్రం గ్యారంటీగా అప్లోడ్ చేయిస్తా బట్ ఇక్కడ పెడుతుండే కొలు ఏంటంటే దీన్ని ఎక్స్టెన్షన్ పెరుగుతుంది అందుకని వాటిని ఎలిమినేట్ చేయడం జరిగింది మొత్తం బుక్ కంప్లీట్ అయ్యేటప్పుడు వాటిని కూడా వీటితో పాటు యాడ్ చేసి అని ఇస్తా సో జస్ట్ వీడియోలో లేదు బట్ బుక్లో మాత్రం అది ఉంటుంది సో ఇది ఫ్రెండ్స్ జస్ట్ ఈ వీడియోని సోషల్ మీడియాలో మాక్సిమం షేర్ చేయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్ So thank you, thank you for watching.